హలో గైస్, ఇవాళ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ బిహైండ్ నేమ్స్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎవరు మిస్ అవ్వద్దు. లిస్ట్లో ఫస్ట్ స్టోరీ వచ్చేసి, మనం యాపిల్ ఐఫోన్ అని వినగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే పేరు సిరి. సో ఆండ్రాయిడ్ యూజర్స్కి ఈ గూగుల్ అసిస్టెంట్ ఎలాగో, ఐఫోన్ యూజర్స్కి ఈ సిరి అలాగా. మీలో చాలామంది ఈ సిరి అనే ఫీచర్ని వాడుంటారు తప్ప ఇంతకీ దీనికి నేమ్ ఎలా వచ్చిందని మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఇంతకీ ఈ సిరి అంటే నార్వేయన్లో ఏ బ్యూటిఫుల్ ఉమెన్ హూ లీడ్స్ యూ టు విక్టరీ అంట. సో అప్పట్లో ఈ సిరి కో క్రియేటర్ ఒక మంచి మీనింగ్ ఉండే పదం అండ్ అలాగే అందరూ పలకడానికి సులభంగా ఉండే పదం గురించి వెతుకుతున్నప్పుడు ఈ సిరి అనే పదం ఆయనకి కనపడిందంట. సో అప్పట్లో ఈ ఫ్యూచర్కి సిరి అనే పేరు పెట్టారు. ఆ తర్వాత స్టీవ్ జాబ్స్ ఈ ఫ్యూచర్ని కొనుక్కొని ఐఫోన్లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇది ఐఫోన్స్లో ఉన్న సిరి అనే ఫ్యూచర్ వెనుకున్న స్టోరీ. అండ్ నెక్స్ట్ స్టోరీ వచ్చేసి, మన వాచ్ని ఫోన్ని కనెక్ట్ చేయాలంటే ఒక టెక్నాలజీ వాడుతున్నాం, అండ్ అలాగే మన ఇయర్బడ్స్ని ఫోన్ని కనెక్ట్ చేయాలన్నా అదే టెక్నాలజీ వాడుతున్నాం. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలకి మనం ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. సో ఇందుకీ ఆ టెక్నాలజీ ఏంటంటే బ్లూటూత్ టెక్నాలజీ. ఈ బ్లూటూత్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి ఫైల్స్ ఆర్ డేటాని షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మనం ఎంత ఎక్కువగా వాడుతున్న ఈ బ్లూటూత్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే ది మ్యాన్ బిహైండ్ ది టూత్. సో ఇది ఒక రియల్ స్టోరీ. రియల్ స్టోరీ అని నేను అంత కన్ఫామ్గా ఎలా చెప్తున్నానంటే, ఒఫీషియల్ బ్లూటూత్ వెబ్సైట్లోనే వాళ్ళు ఇది మెన్షన్ చేశారు. సో ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే, 10th century హెరల్డ్ గ్రామ్సన్ అని ఒక కింగ్ ఉండేవారు. అతనికి డార్క్ బ్లూ కలర్లో ఒక చెడిపోయిన పన్ను ఉండేది. సో అందుకని అందరూ అతన్ని హెరల్డ్ బ్లూటూత్ గ్రామ్సన్ అని పిలిచేవారు. ఇతను డెన్మార్క్ అండ్ అలాగే విడిగా ఉన్న నార్వేని ఒకే రాజ్యం కింద కలిపారు. సో సేమ్ అదే విధంగా ఈ బ్లూటూత్ టెక్నాలజీ కూడా రకరకాల డివైసెస్ లైక్ మొబైల్స్ని, కంప్యూటర్స్ని అండ్ అలాగే అదర్ ఎలక్ట్రానిక్స్ని ఒకటిగా కలిపి ఉంచుతుందని దీనికి కూడా ఈ పేరు పెట్టారు. అండ్ అలాగే ఈ బ్లూటూత్ లోగో కూడా ఇతని పేరు నుంచే తీసుకున్నారంట. సో ఇది బ్లూటూత్ అనుకున్న ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. అండ్ నెక్స్ట్ స్టోరీ ఏంటంటే, మనకి ఇప్పుడు ఏ డౌట్ వచ్చినా ప్రజెంట్ అయితే చాట్ జీపీటీని రిఫర్ చేస్తున్నాం, కానీ ఒక 4-5 సంవత్సరాల ముందు మనకి ఏం డౌట్ వచ్చినా సరే డైరెక్ట్ వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం. సో అప్పుడు అంతగా ఫేమస్ అయిన గూగుల్ వెనుక కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే, మనం 1 తర్వాత 3 జీరోస్ పెడితే దాన్ని 1000 అని పిలుస్తున్నాం కదా. సో సేమ్ అదే విధంగా 1 తర్వాత మనం 100 జీరోస్ పెడితే ఆ నెంబర్ని గూగుల్ అని అంటారంట. సో అప్పట్లో ఒక మ్యాథమెటిషియన్ ఇలా పెద్దగా ఉన్న నెంబర్స్ని రిఫర్ చేయడానికి ఈ గూగుల్ అనే పదం వాడేవారంట. అండ్ ఈ గూగుల్ కోఫౌండర్స్ వాళ్ళు తయారు చేసిన సెర్చ్ ఇంజిన్ కోసం ఒక మంచి పేరు వెతుకుతుండగా ఈ గూగుల్ అనే నెంబర్ని చూశారంట. సో ఈ గూగుల్ అనే పెద్ద నెంబర్లాగే వాళ్ళ సెర్చ్ ఇంజిన్లో కూడా ఎంతో ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుందని తెలియజేయడానికి అని చెప్పి ఈ నెంబర్నే ఈ సెర్చ్ ఇంజిన్కి పేరు కింద పెట్టారంట. సో ఇనిషియల్గా ఫౌండర్స్ పెట్టిన గూగుల్ స్పెల్లింగ్ జీఓఓ జీఓఎల్ అనే ఉండేదంట, కానీ రాను దాన్ని జీఓఓ జీఎల్ఈ కింద అయితే మార్చేశారు. సో ఇది గూగుల్ వెనుకున్న ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. అండ్ నెక్స్ట్, చిన్నపిల్లలు అండ్ అలాగే అమ్మాయిలు ఎంతో ఎక్కువగా ఇష్టపడే ఈ టెడ్డీ బేర్ అనే పదం వెనుక కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంది. ఈ టెడ్డీ బేర్ అనే పదం ది 26th ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ నుంచి అయితే వచ్చింది. సో ఆ ప్రెసిడెంట్ పేరు థియోడోర్ టెడ్డీ రోజ్వెల్ట్. అతను ప్రెసిడెంటే కాకుండా ఒక మంచి యానిమల్ హంటర్ కూడా. సో అలా ఒకరోజు అతను హంటింగ్ ట్రిప్కి వెళ్తుండగా ఒక చిన్న పిల్ల ఎలుగుబంటిని ట్రీకి కట్టేసి ఉండడం చూశారంట. కానీ ఆ చిన్న పిల్ల బేర్ని చూసి అతనికి దాన్ని కాల్చిబుద్ది అయ్యలేదంట. సో ఈ స్టోరీ తెలుసుకున్న ఒక కార్టూనిస్ట్ అతను వాషింగ్టన్ పోస్ట్లో దాన్ని పబ్లిష్ చేశాడు. సో ఈ స్టోరీని చదివి ఇన్స్పైర్ అయిన ఒక క్యాండీ షాప్ ఓనర్ అండ్ అలాగే అతని వైఫ్ ఒక చిన్న ఎలుగుబంటి బొమ్మను తయారు చేసి దానికి టెడ్డీస్ బేర్ అని పెట్టి వాళ్ళ షాప్ విండో ముందు పెట్టారంట. అండ్ అలాగే ఆ ప్రెసిడెంట్ కూడా ఈ పేరు పెట్టడానికి అంగీకరించారంట. సో అప్పట్లో ఈ టెడ్డీ బేర్ అనే పదం ఎంతో ఫేమస్ అవుతుండగా కొన్ని టాయ్ కంపెనీస్ సేమ్ ఇలాగే ఇలా ఎలుగుబంటిని బొమ్మలు తయారు చేసి వాటికి కూడా ఈ టెడ్డీ బేర్ అనే పదం పెట్టి మార్కెట్లో అమ్మడం మొదలుపెట్టారంట. సో అప్పటి నుంచి ఈ టెడ్డీ బేర్ అనే పదం వాడుకలోకి వచ్చి మొత్తం అన్ని దేశాల్లోకి వ్యాపించింది. సో ఇవి ఈ వీడియోలో ఉన్న స్టోరీస్. సో ఈ స్టోరీస్ అన్నీ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మనం నెక్స్ట్ వీక్ ఇంకొన్ని స్టోరీస్తో అయితే కలుద్దాము.